పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించి ఉద్యోగ బాధ్యతలు కల్పించాలని కోరుతూ ఆర్పిలు ఆందోళన చేపట్టారు. రాజకీయ వేధింపులు ఆపాలని కోరారు. అనంతరం జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందించారు. మేమందరం ఆర్పిల తరఫున 2007 నుంచి 10 సంవత్సరాల వరకు కూడా పనిచేస్తూనే ఉన్నాం. కానీ ఇవాళకి కూడా జీతం లేదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు మాకు జీతం ఇస్తామని చెప్పేసి 3000 రూపాయలను ప్రకటన చేశారు. అది కూడా నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకే వచ్చింది. అవి తీసుకోవడానికి కూడా లేకుండా ఎస్ఎల్ఎఫ్ల ద్వారా అకౌంట్లో వేయడం జరిగింది. కానీ ఇంతవరకు జీతం లేదు, ఏమీ లేదు. ప్రజలకు మాత్రం ప్రతి ఒక్క పని చేయాలన్నా కానీ ఆర్పి చేయాల్సిందే. ఎక్కడ జనాలు ఉన్నా కానీ ఏ చేయాలన్న ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కటి కూడా జనాల్లోకి తీసుకెళ్లాలి అంటే ఆర్పి ద్వారానే అవుతుంది. ఇలాగ మమ్మల్ని అందరినీ రాజకీయంగా కానీ ఏ పరంగా అయినా కానీ ఒక మున్సిపాలిటీ సర్వేలు కానీ ఏదైనా కానీ మేము చేయవలసిందే. కానీ ఇప్పటి వరకు కూడా మేము ఏంటంటే ఏదో వస్తుంది మాకు ఆశ ఉంది అనేసి ఇప్పటి వరకు కూడా మా ఆర్పిలందరం కష్టపడ్డాం. అవాళ్ళకి కూడా ప్రతిఫలం అనేది లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆశా వర్కర్లకి, అంగన్వాడీలకి మాకు జీతాలు పెంచుతాం 10,000 అని చెప్పారు. కానీ ఇంతవరకు మాకు ఎలాంటిది లేదు, ఒక జీతం లేదు, పైగా ఉద్యోగ భద్రత అసలే లేదు. మిమ్మల్ని తీసివేస్తాం, మీరు లేరు, మా కొత్తగా వేరే వాళ్ళని తీసుకుంటున్నాము, ఇలాగ ప్రతి ఒక్కటి కూడా చెప్పడం జరుగుతుంది. కానీ అలాగే ఆర్పిలకి ఇంతవరకు కొంతమందికి అయితే ఐడెంటిటీ లేదు. అసలు మేము ఫలానా ఆర్పి అని చెప్పుకోవడానికి కూడా ఐడెంటిటీ అనేది లేదు. అందుకని మేము సిఐటి వాళ్ళ తరఫున ఇవాళ పోరాటానికి అలాగే కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడానికి ఇక్కడికి వచ్చేసాము. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999. విష్ యూ ఆల్ ది బెస్ట్. సబ్స్క్రైబ్ టీవీ 999. టీవీ 999 అందరూ చూడండి, ఆనందించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. హాయ్ వ్యూవర్స్, నేను మీ హైపరాది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999. టీవీ 999. గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999.